నక్క నారద మునికైనా నామం పెడతదంటారు. అట్లే దొంగోడు దుఃఖంలో ఉన్నోళ్ళను కూడా ఈడ్చి పెడతలేడట. పెద్ద మనిషి కృష్ణ సార్ పోయి పుట్టాడు. దుఃఖంలో ఉన్న అభిమానులు సెలబ్రిటీలు ఆయన ఇంటికి పద్మాలయ స్టూడియోకి తండోప తండాలుగా తరలి వస్తున్నారు. పెద్ద మనిషి ముఖాన్ని ఆఖరిసారి చూసి పోదామని తోసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇదే అదును అనుకొని చాలా మంది దొంగల ముఠాలు సావు కడికి చేరుకున్నాయట. వెనక పొంటి లైన్ల నిలబడ్డట్టే చేసి పర్సులు ఫోన్లు కొట్టేస్తున్నారట. దొంగలకు గుడైనా బడైనా సావైనా ఒకటే కాబట్టి అంతిమయాత్రకు ఆఖరి సూపులకు పోయేటోళ్ళు జరంత పైలంగా ఉండాలని అక్కడోళ్ళు చెప్తున్నారు. అసలే దుఃఖం నుంటే మళ్ళా పర్సులు పోయి ఇంకింత కష్టపడొద్దని చెప్తున్నారట. కానీ చూడురి, మనుషులు ఏడుంటే నేనుంటా, మంచి షేడ్ అయితే నాకేందని ఎట్లా ఎగబడుతున్నారు దొంగలు. అంతే దీయ్యరు, దొంగలకు అసుంటి సెంటిమెంట్లే ఉండుంటే ఆ వృత్తే పుట్టకపోవు. పుట్టినా ఇన్నేండ్ల దాకా బతకనే పోవు. మీ జేబులు మాత్రం జాగ్రత్త చూసుకోరు మరి.